ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ స్నేహితులకు యేసయ్య నామంలో వందనాలు. ప్రిల్లరా, బాగున్నారండి? ఈ సమయంలో దీపమును వెలిగించేవాడు చీకటిని వెలుగుగా చేయువాడు అనే మాటను మీకు జ్ఞాపకం చేయాలని సందర్భోచితంగా సందర్భానికి తగినట్లుగా ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కొద్దిసేపు ఈ మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ నేను ఈ మాటలను ప్రారంభిస్తూ ఉన్నాను. దీపమును వెలిగించేవాడు చీకటిని వెలుగుగా చేసేవాడు. ప్రిల్లరా, ఎవరండి దీపాన్ని వెలిగించేవాడు? ఎవరండి చీకటిని వెలుగుగా చేసేవాడు? అంటే దేవుడు. ఏమన్నా అందులో అనుమానం లేదు, దేవుడు. కాబట్టి ఇప్పుడు దీపమును వెలిగించే దేవుడు, చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఎవరే దేవుడు? ప్రత్యేకంగా దీపాన్ని వెలిగించడానికి ఒక దేవుడు ఉంటాడా, లేకపోతే సర్వాధికారి దేవుడే దీపాన్ని వెలిగిస్తాడా అని మనం ఆలోచన చేయాలి. ఏమండి మరి చీకటిని వెలుగుగా చెప్పుడు? యాక్చువల్గా చాలా మంది ఏం నడుస్తుందంటే అండి, వర్షానికి ఒకటే, అగ్నికి ఒకటే. ఏమండి ఇలాగున్నా ఒక్కొక్కటి దేవునిలో కూడా కొన్ని భాగాలను చేసేసారు. అయితే పిల్లరా, కానీ ఆయనే సర్వాధికారైన దేవుడై ఉండి సర్వమును చేయుటకు సమర్థుడైన వాడు. ఏమండి దేవుడు అంటే సర్వమును చేయుటకు సమర్థుడైన వాడు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మళ్ళీ అసిస్టెంట్స్ ఎవరు ఉండరండి ఆయనకి. కనుక నా దేవుని పిల్లలు, ఈ సమయంలో దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయువాడు. ఏమండి ఎందుకు, ఎవరండి చీకటిని వెలుగుగా చేయాలి అంటే, దీపాన్ని వెలిగించాలి అంటే అవతలని వెలుగుతూ ఉండాలి. ఏమండి చీకటిని వెలుగుగా చేయాలి అంటే అతనిలో చీకటి అంత మాత్రం ఉండకూడదు. అందుకే గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. మేము ఆయన వలన, దేవుని వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఏమంటే గాడ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ హిమ్ దేర్ ఈజ్ నో డార్క్నెస్ అట్ ఆల్. దేవుడు వెలుగై ఉన్నాడు, గాడ్ ఈజ్ లైట్. ఏమంటే ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదండి. ఏమండి మరి చీకటి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటే అది దైవము కాదు, అతను దేవుడు కాదు. కాబట్టి ఆయన వెలుగు నిత్యము వెలుగుతూ ఉంటాడండి, జ్యోతిర్మయుడు. అందుకే శ్రేష్టమైన ప్రతి ఈవుయు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వం అయినను, గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు అని యాకోబు రాసిన పత్రికలో ఉంది. కనుక ప్రియరా, దేవునిలో చీకటి అంత మాత్రం లేదండి. దేవునిలో చీకటి అంత మాత్రం ఉండదు అంటే, ఒకవేళ ఉందయ్యా అంటే మరి అది గాడ్ కాదు, ఫాల్స్ గాడ్, అది వాస్తవ దేవుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ సమయంలో పిల్లరా, దేవుడు చీకటిని వెలుగుగా చేసేవాడు, చీకటిని వెలుగుగా చేసేవాడు ఆయనే, దీపమును వెలిగించేవాడు ఆయనే. కనుక మరి ఆ దేవుడిని మనం దగ్గరకు వచ్చి మనము దీపాన్ని వెలిగించుకోవాలి, చీకటిని వెలుగుగా చేసుకోవాలి. ఏమండి అసలు దేవుడు సృష్టి ఆరంభంలో దేవుడు ప్రథమంగా చేసిన పని ఏంటయ్యా అంటే, బైబిల్లో ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనుంది. అనుండి స్టార్టింగ్ లోనే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది, మరి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది అనుంది. అనుండి ఏం చేశాడయ్యా అంటే, ఫస్ట్ టైం ఏం చేశాడయ్యా అంటే, అక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అనుంది. ఏమండి సృష్టిని చేసే క్రమంలో, సృష్టిని యొక్క యావత్ సృష్టిని సృజిస్తున్న క్రమంలో దేవుడు మొట్టమొదట చేసింది ఏంటయ్యా, ప్రప్రథమంగా చేసింది ఏంటయ్యా అంటే, వెలుగు కమ్మని పిలుకగా అక్కడ వెలుగు కలిగాను అని రాయబడి ఉంది ఆదికాండం మొదటి వచనాల్లో. తర్వాత వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, వెలుగును చీకటిని వేరుపరిచాను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయ్యను. కాబట్టి ఫస్ట్ రోజున, మొదటి రోజున చేసిన పని ఏంటయ్యా, దేవుడు ప్రప్రథమంగా దేవుడు చేత ఈ సృష్టి ఆరంభంలో దీని కార్యం ఏంటయ్యా అంటే, వెలుగును చేసాడు. కనుక ఇలా దేవుడు మొట్టమొదటి చేసిందే వెలుగు. కాబట్టి చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు దేవుడు. ఏమండి ఎవరండి ఈ దేవుడు అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు యోహాను భక్తుడు అంటున్నాడు, మేము ఆయన ద్వారా విని. ఏమండి మనం చదువుకున్న మూలవాక్యంలోనే ఆ యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారితో సహజీవనం చేశాడండి, యేసయ్యతో సహజీవనం చేశాడు. యేసయ్య రొమ్మున ఆనుకున్నాడు, శిష్యుడని పేరుంది ఆయనకి. యేసయ్య తొడ మీద కూర్చునేవాడు అండి, రొమ్మున అనుకున్న అంత
దగ్గరగా ఉండేది వాళ్ళ బాంధవ్యం. ఏమంటే 12 మంది శిష్యుల్లో కూడా అతి సన్నిహితంగా ఉండే శిష్యుడు ఈ యోహాను భక్తుడు. ఈయన అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించున్నది ఏమనగా అన్నాడు. ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు ఆయన విన్నాము చూచాము అని కూడా అన్నాడు. దేవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచేనో అది మీకు తెలియజేయుచున్నాను. ఏమంటే ఎంత అద్భుతమైన మాటలండి, ఆది నుండి ఏది ఉన్నదో, ఎవరిని మేము ఏది చూచితిమో, మేము ఏది వింటిమో, మా చేతులు దేనిని తాకి గమనించాయో దానినే మేము ప్రకటిస్తున్నాం. కనుక పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు చీకటిని వెలుగుగా చేసేది. ఆయన ఎందు చీకటి అంత మాత్రమో లేదండి. ఏమండి, తమస్సుమా జ్యోతిర్గమయ అనే ఒక సూక్తం, అంటే అయా మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి తీసుకురా అని మనం ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తున్న వాళ్ళు పలుకుతున్న ఈ యొక్క వాక్యం సూక్తి ఇది. అయితే పిల్లరా, మరి ఇది ఎక్కడికి వచ్చి మాట్లాడాలయ్యా అంటే, చీకటి లేని వాని దగ్గరకు వచ్చి ఈ మాట మాట్లాడాలి. చీకటి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట మాట్లాడితే మనకు ప్రయోజనం ఉండదు. కనుక నా దేవుని పిల్లరా, చీకటి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి అంత మాత్రము. చీకటి అంటే పాపమునకు సాదృశ్యం, చీకటి అంటే పాపం అని చెప్పుకోవచ్చు. శ్రమ, వ్యాధి, బాధ, అనానుకూల పరిస్థితిని అంతటిని కూడా మనము చీకటిగా పోల్చవచ్చు. ఏమండి, ఈ పాపము ఎంత మాత్రం లేనివాడు, చీకటి అంత మాత్రము లేదు. కనుక ఆయనలో చీకటి అంత మాత్రం లేదు, పాపము లేనివాడు దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడు, జ్యోతిర్మయుడు దేవుడు ఆయన. ఏమండి, ఆయన తేజోమయుడు. కనుక పిల్లరా, సర్వాధికారైన దేవుడు బల సౌర్యముగల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా, అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కూటి సూర్యకాంతులైన నీతో సమమగుణ, ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలో ఉన్న ఆనందమును ధరణిలో మేము అనుభవింప, మహిమాత్మతో మాము నింపితివా, మహిమాత్మతో మాము నింపితివా. కనుక పిల్లరా, ఈ పాట యేసన్న గారు అనే దైవజనుడు రాశాడండి. ఆయన యవ్వన ప్రాయంలో వాళ్ళ పితృపారంపర్యమైన దోషం ఆయన మీద వెలుబడి చేసింది. వాళ్ళ తాత మేకలను అలా కూడా పీక కొరికేసి రక్తం తాగేసేవాడటండి. ఏమండి, ఈ బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్న మేకలను పీక తాగి రక్తం తాగి ఆ పీక మరి నరికి ఆ పీకను ఒక పళ్ళతో కురికి అందులో ఉన్నదంతా రక్తం తాగడం అలవాటైట ఆయనకి. అలా చేస్తుంటే మరి ఈయన ఈ తన మనవడైనటువంటి ఈ యొక్క యేసన్న గారు చిన్నప్పటి నుంచి వాంతులు అవుతుంటే బ్లడ్ వచ్చేసేదట, రక్తపు వాంతులు అయిపోయాయట, మతి స్థిమతులు లేనివాడు అయిపోయాడు. ప్రజలందరూ అన్నవరాట, వాళ్ళ తాత తాగిన రక్తం దేవుడి గుడి చేత కక్కెత్తున్నాడరా అనేవారట. అలాంటి భయంకరమైన వ్యాధితో బాధతో ఇంట్లో సమాధానం లేక రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఎంగిలి మెతుకులు తిని అక్కడే ఇంట్లో సమృద్ధిగా ఉన్న సరే ఏదో బయటకు వెళ్ళిపోయి అక్కడే పందులు తింటున్నవి కుక్కలు తింటున్నవి వాళ్ళని గెంటి ఆ ఆహారం తినేసి అలాగనే అక్కడ కూడా రోడ్ల మధ్య పట్టాల ప్రక్కన రైలు పట్టాల నిర్మానుష ప్రాంతాల్లో సమాధుల మధ్యలో తిరుగుతూ ఉండేవాడు అండి. అలాంటి వ్యక్తి ఒక రాత్రి వెళ్ళిపోతుంటుంటే కోటి సూర్యుల కాంతి అయిన నీతో సమవగిన పాటలు రాశాడు కదైనా, రాత్రి వెళ్ళిపోతుంటే ఒక వెలుగు ప్రకాశమనమైన వెలుగు ఆకాశంలోంచి వచ్చిందటండి. చూడకండి, ఇలా అతను ఇలా చూడలేకపోతున్నాడు, చూడలేకపోతుంటే అలా చూస్తుంటే అలాగున్న ఆ వెలుగులో దేవుని మాట ఆయనకి ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఒక ఇంటికి నడిపించబడతాడు, ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అప్పుడు దేవుని ఇప్పుడైతే వెలుగును చూసాడో దేవుని సమాధానం. అప్పటి వరకు వాళ్ళంతా వింతగా చూసేవారు, ఒక పిచ్చోళ్ళ చూసేవారు,
అలాంటిది వచ్చి ఆ చిరిగిపోయిన బట్టలు అర్లతోనే ఆ గృహం దగ్గర కూర్చుని ఆ మాటలు విని మరి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి సమాధాన స్థితి కలిగి తల్లిదండ్రులకు చెప్పి ఆ సేవలో ముందుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతటిని విడిచిపెట్టి యేసయ్య కోసం విస్తారమైన సేవ జరిగించాడు యేసయ్య గారు. కాబట్టి దీపమును వెలిగించు వాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయును. దేవుడు నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయువాడు అని దావీదు పదే 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 మరి మాట్లాడాడు. కనుక పిల్లరా, చీకటిని వెలుగుగా చేసే దేవుడు అండి, మన దీపాన్ని వెలిగించేవాడు. ఆయనలో ఎంత మాత్రమో చీకటి లేదు, కోటి సూర్యుల కాంతి తేజస్సు కలిగిన వాడు మా దేవుడు. కనుక పిల్లరా, యేసు ప్రభు ఆ యొక్క తేజోమయుడు ఆయన. చీకటి అంత నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సన్నహరేపు సభలో సవాలు విసిరితే ఎవరు మారు మాట్లాడలేకపోయారు. అప్పటికే కూడా యేసయ్యలో తప్పు చూపించగల మరి మానవుడు లేడు 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 లేడు, ఉండడో ఉండబోడు. ఏమైనా చేశాడంటే కల్పిత పద పనికి మాలిన వారు కొందరు వచ్చి అని బైబుల్లో ఉంది. వాళ్ళు వచ్చి అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. అలాగే ఎవరైనా మాట్లాడాలి తప్పించి యూజ్లెస్ పర్సన్స్ అని రాయబడి ఉంది. ఏమండి, అంతేగాని ఇంకా వేరే వారు ఎవరు కూడా నిక్కచ్చిగా ఉన్నటువంటి వారు యేసులో తప్పు కనబడదు, తప్పు లేదు గనక. కనుక ఇప్పుడు చీకటి అంత మాత్రమూ లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఈరోజు మరి దీపం వెలిగించుకుంటున్నావా? ఆ దీపాన్ని వెలిగించే దేవుడి దగ్గరకు వచ్చి నీ దీపాన్ని వెలిగించుకుంటున్నావా? నీ చీకటి వెలుగుగా మార్చబడుతుందా? అంతంత మాత్రమేనా? యేసయ్య వెలిగించిన దీపము ఆరిపోతుంది. యేసయ్య వెలిగించిన దీపం సుడిగాలైనా జడివానైనా మరలా ఇదే యేసయ్య గారు పాట రాశాడు, నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము అని ఈ భక్తుడు. కాబట్టి ఆనాడు వెలిగించిన దీపం అండి ఆయన శాస్త్ర జీవితం అంతా వెలుగుతూనే ఉంది, అనేక మందిని వెలుగుస్తూ ఉంది. కనుక నా దేవుని పిల్లారా, యేసులో వెలుగు ఉంది. హనుభక్తులు సెలవిచ్చినట్లుగా మేము దేన్ని తాకి చూచితమో, దేన్ని స్పర్శించి చూచితమో, మా చేతులు దేన్ని తాకి చూచినయో, ఏది నిదానించి కనుగొంటమో అదే మేము ప్రకటిస్తున్నాం. కనుక పిల్లరా, యేసు సత్యవంతుడు, యేసు వెలుగ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. కనుక పిల్లరా, ఆ వెలుగు దగ్గరకు వచ్చి, ఆ జ్యోతిర్మయుడు దగ్గరకు వచ్చి మనము వెలిగించమని ప్రభువును కోరాలి. చీకటిని వెలుగుగా చేయి, ఆయనలో పాపం లేదు గనక, పరిశుద్ధుడు గనక మనలో ఉన్న పాపాన్ని కూడా తీసివేస్తాడండి. కానీ మనలో ఉన్న పాపాన్ని పరిశుద్ధు ఆ పాపాన్ని తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. మొట్టమొదటిగా పాపమంతటి తొలగించేస్తాడు. అలాగే చీకటి, ఇంకా ఏంటి చీకటి అంటే గడాంధకారపు లోయల్లో సంచరించిన భక్తుడు అన్నాడు. చీకటి అంటే ఒక శ్రమ అనుభవం, ఆ శ్రమలో కూడా నీకు వెలుగుగా చేస్తాడు దేవుడు. చీకటిని వెలుగుగా చేసేవాడు, వ్యాధి బాధ మరి ఎంతో భయంకరమైన పరిస్థితిని దానంతటిని కూడా చీకటిమయమైన జీవితాన్ని వెలుగుమయంగా చేసేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యెషయా గ్రంథంలో ఈ మాటలు రాయబడింది. ఒకసారి ఆ మాట మీకు చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. యెషయా గ్రంథంలో అండి ఈ మాట అద్భుతమైన, ఎక్కువగా ఈ మాట యేసు ప్రభువారు పుట్టినప్పుడు వాడతారు. ఆ అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. ఎందుకు నిలవలేదండి? వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదంట. ఎందుకు నిలవలేదు అంటే కింద వచ్చిన ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఏమండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. ఎలా చూస్తున్నారండి? ఏలయనగా మనకు శిశువు పుట్టాను. 9వ వచనంలో ఉంది, 6వ వచనంలో ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎందుకు పుట్టాడయ్యా అంటే పైన 5వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంది. ఏమండి, కనుక పిల్లారా, వేదన పొందిన దేశంలో మబ్బు నిలవద్దు. ఎందుకంటే మన కోసం శిశువు పుట్టాడు, యేసయ్య పుట్టాడు, యేసయ్య రక్షణ కార్యం జరిగించాడు. అలాగే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఎలా అనగా మనకు శిశువు పుట్టాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఏ చంచలత్వమైన గమనాగమనంలో కలుగు ఏ ఛాయనను లేదు గనక, ఆయన జ్యోతిర్మయుడు కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ప్రప్రథమంగా దేవుడు మొట్టమొదటిగా చేసింది వెలుగే అని మరలా మీకు జ్ఞాపకం చేశాను గనక, ఆ వెలుగు దగ్గరికి మనం వద్దామండి. యేసయ్య మమ్మల్ని వెలిగించు. ఎవండి, దేవుడు కారు చీకటిని ఉదయం మార్చువాడట. అలాగుంది, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు,
పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద పొరిలి పారచేయువాడు ఆయన పేరు యెహోవా. కనుక పిల్లరా, కారు చీకటినటండి ఉదయంగా మార్చేవాడు. కనుక నా దేవుని పిల్లరా, ఈ సమయంలో మన చీకటిని వెలుగుగా చేసేవాడు దేవుడు. ఎవరిని మనల్ని వెలిగించేవాడు దేవుడు. ఆయన జ్యోతిర్మయుడు, కోటి సూర్యుల కాంతి కూడా ఆయనతో సమమావుతో సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నటువంటి మహామహుడు అగ్నిహోత్రుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక పిల్లరా, మన చీకటిని వెలుగుగా చేయడం కోసరం ఎవరి యావత్త మానవాళిని జీవితాలలో ఉన్న చీకటిని పటాపంచులు చేయడం కోసరం, వాళ్ళని దివ్యులతో వెలిగించడం కోసరం ప్రతి ఒక్కరిని ఒక దీపంగా, ప్రతి ఒక్కరిని అగ్నిజ్వాలగా, ప్రతి ఒక్కరిని బలమైన సాధనంగా, ప్రతి ఒక్కరిని అనేక మందికి వెలిగించే దీపస్తంభంలా చేయడం కోసరం తానే చీకటిమయంగా అయిపోయాడండి. ఏమండి, వెలుగుమయమైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మరి శరీరధారిగా వచ్చి అందరి కోసం యజ్ఞము, సిలువ యజ్ఞము చేసి ఆయన 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 ఆయనే యాగము చేసి ఆయన సిలువలో బలి అయిపోయి ప్రతి చీకటిని, ప్రతి మానవులో ఉన్న ప్రతి ఎలుబడి చేస్తున్న ప్రతి రుగ్మతను యేసు నామములు ఆయన నామములో తొలగించి పునరుద్ధానుడై తేజో ఆరోహణుడై తేజోమయుడయ్యను అని బైబిల్లో ఉన్న శరీరధారిగా వచ్చాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. తిమోతికి రాసిన పత్రికల్లో ఈ విలువైన మాటల్లో వ్రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆ మాట మీకు చదివి నేను ముగిస్తానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఏమంటే, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా, ఈ మాటల్లో కూడా ఒకసారి చెప్పాను, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను, శరీరుడిగా వచ్చాడండి. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. కాబట్టి ఎంత అద్భుతమైన, ఎంత తేజోమయుడైన దేవుని దగ్గరికి వచ్చి మనం అడగగలిగితే, అయ్యా నా దీపమును వెలిగించండి, నా చీకటిని వెలుగుగా మార్చండి అని నువ్వు వేడగలిగితే, ప్రభు దగ్గరికి వచ్చి అడగగలిగితే, అలా అడగగల అలాగున్న మన దీపమును వెలిగించమని మనం ప్రార్థించగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడ అర్హుడు. అలా ప్రార్థనకు అర్హుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కలే అర్హులు. వేరే వాళ్ళు ఎవరికి ఆ అర్హత లేదు. ఎందుకంటే ఏ చంచలత్వం గమనముల కలుగు ఏ ఛాయను లేదండి, లేదు లేదు లేదు. ఏమంటే అక్కడ చూసినా మొన్న ఒకడు అంటున్నాడు, ఏమంటే బూతు పదాలు మాట్లాడుతున్నాడు ఒక అంకుల్, వ్యక్తిగతంగా చాలా మంచోడు కానీ నోరిపోతే బూతు. ఏంటంగులు బూతులు ఏంటండి అంటే, ఏటయా భగవంతుడే బూతు అంతనే అన్నాడు. అయ్య బాబా, అంత మాట అనేసి ఏంటంటే, మా చూడదా మా అన్ని చోట్ల బూతులు కనబడవు నీకు, మా టెంపుల్స్ మీద ఏమంటే అనుకున్నావు, బూతే మా భక్తే బూతులో వచ్చింది అన్నాడు. అయ్య బాబోయ్, ఒళ్ళంతా జలదరించేసింది నాకు. అంటే అలాగనే మరి చీకటి అంత మాత్రం లేదంటే పైన చీకటి బొమ్మలు పెట్టుకుంటే ఎలాగండి. కనుక పిల్లరా, ఈ నేను గమనాగమనములు కలిగి ఏ ఛాయ అయినా ఏ చీకటి అయినా లేదు, ఏది నదా నుంచి కనుగొంటేమో, దేన్ని తాకి చూచేమో, ఇది మనుషులు చెబుతున్న సాక్ష్యం అండి, ఆయన అనుభవించిన వాళ్ళు చెబుతున్న సాక్ష్యం. కనుక పిల్లరా, దేవుని పిల్లల యేసు ప్రభువుల అంత మాత్రము చీకటి లేదు. ఆ చీకటి లేని నజరేయుడు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను తమసోపా జ్యోతిర్గమయ్యా మనం అడగగలిగితే, ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాదండి, ఇంకా రోజు దీపావళి మనకి. ఏమండి, రోజు ఆరని దీపమై దేదీప్యమానమై అని ఆ యేసుని గారు ఆ పాటలో రాశాడు. ఆరని దీపమై దేదీప్యమానమై అని, నా దీపము వెలిగించువారు నీవే అని, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, ఆరని దీపమై దేదీప్యమానమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము
యేసయ్యా నీవు విరిగించినావు కనుక నా దేవుని పిల్లరా ఆరణ దీపమై దేదీప్యమానమై హృదయ కోవలపై ఏదో ఈ యొక్క 11 రోజులు ఈ యొక్క 4 రోజులు ఏమంటే లేకపోతే ఈ యొక్క 4 రోజులు కాదండి కార్తీక మాసం. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి నిత్యము కార్తీక మాసమే, నిత్యము దీపాల తోరణమే, ఏమంటే నిత్యము దీపావళే. కనుక పిల్లరా నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవే కానీ మెట్టుకు ఈ మాటలు దేవుడు మీ వినికిడుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.